కుత్బుల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. గులాబీ పార్టీ అభ్యర్థి పారిజాతం గౌరీష్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం శ్రీనివాసరెడ్డి డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాలని ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న పోచారం భాస్కర్ రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార పర్వం జోరందుకుంది. టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ప్రతి డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు జిహెచ్ఎంసీ ఓటర్లు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నుండి 131 డివిజన్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ప్రెసిడెంట్ పోచారం భాస్కర్ రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. పారిజాతం గౌరీష్కి గెలిపిస్తామనే ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి అభ్యర్థికి సంపూర్ణమైన మద్దతు తెలపడం జరుగుతుంది. భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇప్పటికే పలు సంఘాలు తీర్మానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాడవాడలా తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ దాదాపుగా నిజామాబాద్ జిల్లాకు అనుబంధం ఉన్నటువంటి ప్రజలు ఉంటారు, ఇక్కడ నుంచి ఒక సత్సంబాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న ప్రచారం పట్ల ఈ ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ గెలుపు పైన మీ ధీమైంది ప్రధానంగా? గత 5 రోజుల నుంచి మేము ఇక్కడ ప్రతి గల్లి తిరుగుతున్నాము, ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా ఈరోజు ప్రతి ఒక్కరూ మేము వేసేది టీఆర్ఎస్కే కారు గుర్తుకేస్తాము. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి హైదరాబాద్లో చాలా ఉంది, మాకు కళ్ళకి అదుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు నిలబెట్టిన అభ్యర్థినే మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఓటర్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలామంది మా నిజామాబాద్ కింటి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కింటి మెదక్ జిల్లా కింటి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా సార్ ఇక్కడ మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ. సో తప్పకుండా మేము మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరు చెప్పడం జరుగుతుంది. విభిన్న వర్గాల వారు, విభిన్న జాతులు, వివిధ సంస్కృతులు సమ్మేళనంతో కూడిన హైదరాబాద్ నగరంలో మరొక సర్జికల్ ట్రైప్ విషయంలో కానీ బీజేపీ పార్టీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్దేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ప్రజలు మీతో కలిసినప్పుడు వారి భావాలు ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? 6 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా వాతావరణం ఉంది. ఈరోజు కొత్తగా బీజేపీ వారు సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మేము హైదరాబాద్ భాగ్యనగరం మీద అనడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ అబ్జర్వ్ చేస్తున్నారు బీజేపీ వారు మాట్లాడే పద్ధతి ఏందో. డిసెంబర్ 1న ప్రతి ఒక్క ఓటరు కారు గుర్తుకి ఓటేసి బీజేపీకి సర్జికల్ స్ట్రైక్ అంటే ఏందని చూపించబోతున్నారు అని చెప్పేసి నేను బీజేపీ వారికి హెచ్చరిస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి ఈరోజు మంచి డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ సిటీలో. ఉన్న పబ్లిక్ చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఐటీ కంపెనీస్ తీసుకోండి, ఈరోజు ఎన్నో మంచి మంచి ఐటీ కంపెనీస్ రావడం జరిగింది. ఐటీ కంపెనీస్ రావడంతో కూడా ఈరోజు హైదరాబాద్లో ఉన్న నివసిస్తున్న ప్రజలు కానీ, ఇతర జిల్లాలకంటే వచ్చిన ప్రజలు కానీ వారికి మంచి ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఓటర్లు ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎట్టి పర్సులో మేము కారు గుర్తుకి ఓటేసి మీ అభ్యర్థిని భారీ మెజార్టీని గెలిపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చివరిగా 131 డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లకు మీరు ఏమని విజ్ఞప్తి చేయబోతున్నారు? మా వైపు నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, డెవలప్మెంట్ ఎవరు చేస్తారు ఏందనేది మీరు కూడా గమనిస్తారు. కాబట్టి మీకు ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో, ఎన్ని రకాల మీకు డెవలప్మెంట్ చేశారో మీరు అన్ని గమనిస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారు, వివేక్ గారు కూడా అన్ని విధాలుగా అన్ని సీసీ రోడ్స్ వచ్చినాయి, డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినాయి, కాబట్టి మీరు కూడా గమనిస్తారు. కాబట్టి తప్పకుండా నేను కాలనీ ఇక్కడ డివిజన్ వాసులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు మా టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాత గౌరీష్ గారిని తప్పకుండా మంచి మెజార్టీని గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి విధ్వంసమైన హైదరాబాద్ కాదు, వికాసానికి నాంది పలికి హైదరాబాద్కు హైదరాబాద్ వాసులంతా కోరుకుంటున్నారు. సర్జికల్ టైప్ లాంటి ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎట్లాగా అభివృద్ధికి పట్టం కట్టేటువంటి నాయకులనే ఎన్నుకున్నారు కాబట్టి అభివృద్ధికి శాంతి కాముకమైన హైదరాబాద్ నగరానికి ఎవరైతే నిలబడి ఉంటారో వారికే సంపూర్ణమైన మద్దతు ప్రకటించే విధంగా చర్యలు చేపట్టింది ఈపాటికే టీఆర్ఎస్ పార్టీ. ఆ రకమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈపాటికే పార్టీ ప్రతి డివిజన్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ కనబడుతుంది. ప్రజలు తమ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నారు. ఈపాటికే వాడవాడలో సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ కుల సంఘాలు తీర్మానం చేసిన సందర్భాలు మనకు ఎన్నో కనబడుతున్నాయి. వీడియో శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.